సౌమ్యుడు, మృదు స్వభావి, చిరునవ్వుతో అందరిని పలకరిస్తారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే పనిమంతుడు. పొరిటికట్టకు సేవ చేయాలని సంకల్పంతో కేపీఆర్ ట్రస్టు నెలకొల్పారు. ఎంతోమంది నిరుపేదలకు సాయం చేశారు. దుబ్బాక ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సీఎంకు నమ్మిన పంటు. కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించిన మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టికెట్ పొందారు. 2 సార్లు గెలిచి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ దుబ్బాక అభివృద్ధిలో కొత్త కదలిక తీసుకొస్తున్నారు ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మండలం పోతారం గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పోతారం, చీకోడు లచ్చపేటలో చేశారు. సిద్దిపేటలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయం చేస్తూనే ట్రాన్స్పోర్ట్ రంగంపై దృష్టి సారించారు. ఆనతి కాలంలోనే ఈ రంగంలో రాణిస్తున్నారు. వ్యాపార రంగంలో స్థిరపడిన తర్వాత పుట్టిన గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో కేపీఆర్ ట్రస్టు నెలకొల్పారు. కరువు కాటకాలకు నిలయంగా మారిన దుబ్బాకలో నిరుపేదలను చూసి చలించారు. వర్షాల కోసం రైతులు అల్లాడుతుంటే వరుణయాగం చేశారు. కష్టం ఉన్న ప్రతి చోట ఆపద్ బాంధవుడిగా వచ్చి ఆదుకున్నారు. పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. లచ్చపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మహిళలు కూడా పాల్గొనేలా చేశారు. కూడవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భక్తులందరికీ అన్నదానం చేశారు. అనేక దేవాలయాలకు నిధులు సమకూర్చారు. దైవ కార్యక్రమాల్లో తన దానశీలతను చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూనే తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై 2009 ఎన్నికలకు ముందే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనాయకునిగా ఉన్నారు. మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తారని పార్లమెంటులో ఆయనకు మంచి పేరుంది. జాతీయ రహదారులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, సలహా సంఘం కమిటీ, ఎరువులు, రసాయనాల, శక్తి వనరులపై వేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా సేవలందించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారు. మల్లన్నసాగర్ నుంచి జలాలు అందించి కూడవెల్లికి జీవం పోశారు. 100 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చారు. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు పంచారు. అత్యాధునిక వసతులతో నూతన బస్టాండు నిర్మించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహకారంతో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.